కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారు రూపుదిద్దిన సినిమాలన్నీ అజరామరమైనవే. వాటిలో ఒకటి సాగర సంగమం. ముఖ్యంగా ఈ సినిమాలో అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సీన్లలో ఒకటి ఓ కుర్రాడు కమల్ హాసన్ ఫోటోలను సరిగ్గా తీయలేకపోవడం. తీరా చూస్తే ఆ కుర్రాడు ఫోటో స్టూడియోలో చీపురు పట్టుకుని చిమ్మే పనిచేసేవాడు కావడం. కమల్ హాసన్కి ఆ కుర్రాడికి మధ్య సంభాషణలు చక్కని హాస్యాన్ని పండించాయి. ఆ కుర్రాడి పేరు చక్రితోలేటి. ఆ చిత్రంలో చక్రిది ఫోటోలు సరిగ్గా తీయలేని క్యారెక్టర్ అయినా నిజ జీవితంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగారు. ఆ తర్వాత దాదాపు 14 సినిమాల్లో నటించారు చక్రి. సెంట్రల్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో ఫిల్మ్ విఎఫ్ఎక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2008లో రూపొందిన దశావతారం సినిమాతో మళ్ళీ దక్షిణ భారతీయ సినిమా రంగంలోకి వచ్చారు. అద్భుతమైన విషయం ఏమిటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా కమల్ హాసన్తో నటించిన చక్రి దర్శకుడుగా ఆయనతోనే ఈనాడు సినిమాను రూపొందించడమే కాక దశావతారంలో కమల్ హాసన్తో కలిసి నటించారు. నీరజ్ పాండే 2008లో తీసిన ఏ వెడ్నెస్డే హిందీ చిత్రాన్ని 2009లో తమిళంలో ఉన్ని పోల్ ఒరువన్ పేరుతో తెలుగులో ఈనాడు పేరుతో రూపొందించారు చక్రి. దర్శకుడిగా చక్రికి ఇది తొలి చిత్రం. 2012లో బిల్లా 2 గ్యాంగ్స్టర్ సినిమాకి దర్శకత్వం వహించారు. అంతేగాక 2018లో వెల్కమ్ టు న్యూయార్క్ అనే హిందీ చిత్రాన్ని, 2019లో కోలయూతిర్ కలాం అనే తమిళ చిత్రాన్ని, అదే సంవత్సరంలో ఖామోషి అనే హిందీ చిత్రాన్ని కూడా రూపొందించారు చక్రి. ఇక నటుడిగా సాగర సంగమంతో పాటు తమిళంలో చిన్నవీడు చక్రవర్తి, తెలుగులో మయూరి, దశావతారం, తమిళంలో బిల్లా 2 గ్యాంగ్స్టర్ చిత్రాల్లోనూ తన అభినయ ప్రతిభను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నారు చక్రి తోలేటి. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.